ఎన్ని దుర్ఘటనలు జరుగుతున్నా యువతకు రీల్స్ పిచ్చి వదలటం లేదు. రోజు ఎక్కడో అక్కడ దారుణ ఘటనలు పునరావృతమవుతోన్నా యువత కళ్ళు తెరుచుకోవడం లేదు. రీల్స్ మాయ నుంచి బయటపడటం లేదు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఎలాంటి రిస్క్ చేసేందుకైనా వెనుకాడటం లేదు. ఆ ప్రయత్నంలో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. మహారాష్ట్రలో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. లోయ సమీపంలో రీల్స్ చేస్తుండగా ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఛత్రపతి శంభాజీనగర్లో హనుమాన్ నగర్కు చెందిన 23 ఏళ్ల శ్వేత దీపక్ స్నేహితులతో కలిసి శ్వేత సులీభంజన్ ప్రాంతంలోని దమ్ధామ్ ఆలయానికి వెళ్లింది. కారు డ్రైవింగ్ చేస్తూ రీల్స్ చేయాలని శ్వేత ప్రయత్నించింది. ఆమె స్నేహితుడు శివరాజు సంజయ్ ములే తన మొబైల్ ఫోన్లో చిత్రీకరిస్తున్నాడు. అలా డ్రైవింగ్ చేసే క్రమంలో ఆమె రివర్స్ గేర్స్ వేసి యాక్సిలరేటర్ తొక్కింది. అంతే కారు వెనక్కు దూసుకువెళ్లి లోయలో పడింది. 300 అడుగుల లోయలో కారు పడిపోవడంతో శ్వేత దీపక్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయింది. రక్షణ గోడలు లేకపోవడం వల్లే కారు లోయలో పడిందని స్థానికులు అంటున్నారు. కానీ వెనక ముందు చూసుకోకుండా రీల్స్ చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.